వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. వెంకటేశ్వర్ రెడ్డి ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. డిబేట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా నేను అన్ని చూస్తుంటా సార్. ఏం లేదు, ఈ ప్రపంచ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారు దానికి జగన్ గారు కారణం అంటే, జగన్ గారు ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి సార్. ఇక్కడ పల్లెల్లోకి వచ్చి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమయ్యా ఆయనకు ఒకసారి అధికారం ఇచ్చాము, కనీసం ఒక 6 నెలల సంవత్సరం ఇవ్వాలి కదా. ఈ టీడీపీ వాళ్ళు మొత్తం ఒకే వేవ్ లో సార్, మొత్తం అబద్ధాలే. వాళ్ళ నోటి నుంచి వచ్చే ఎన్ని అబద్ధాలే అంటే, నేను సామాన్య మనిషిని కానీ వాళ్ళు ఎక్కడన్నా చూద్దాము చేద్దాం అనేది లేదు. ప్రజలు అయితే అసహించుకుంటున్నారండి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు, 40 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయన్న చంద్రబాబు కనీసం ఒక 4 నెలలు ఓర్చుకోలేడా? రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర రెడ్డి గారు. సుజాత గారు, గౌరవ నాయుడు చెప్పినటువంటి అంశాలు, ఆయన పాపం చాలా బాధపడుతున్నట్టున్నారు. గ్రామ వాలంటీర్లు నియమించేస్తున్నాం, గ్రామ స్థాయి వరకు అన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నామని చాలా బాధపడుతున్నట్టున్నారు ఆయన. మీకు గుర్తుందో లేదో, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మీరు ఊదరగొట్టినటువంటి రోజులు ఎటుపోయినాయో మీరు గుర్తు తెచ్చుకోండి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు ఫిల్అప్ చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు చెప్పినప్పుడు వినండి నాయుడు గారు, వినండి. మీ మాటలు విని ప్రజలు ఇవాళ మిమ్మల్ని 23 దగ్గర కూర్చోబెట్టారు. వినండి, ప్రజల మాటనే వినిపిస్తున్నాం మేము. మా పార్టీ మాటను మేము వినిపించట్లేదు, అబద్ధాలు మేము వినిపించట్లేదు. ఖచ్చితంగా ఏది చేయగలమో అదే చెప్తాము, చెప్పిన దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. అలా ఉండాలి పరిపాలన. మీరు నిజాలు చెప్పడం నేర్చుకోండి ముందు. మీరైనా మీ నాయకుడైనా పరిస్థితి చూస్తున్నాం. మీకు ప్రజలకి మంచి చేసే ఉద్దేశం లేదు. ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా నిరుద్యోగ భృతి ఇచ్చి అది కూడా 1000 రూపాయలు వాళ్ళు బ్రతికారో చచ్చారో కూడా చూసుకోనటువంటి ప్రభుత్వం అమరావతి నిండా అవినీతి. కేంద్రం ఎవరైతే బీజేపీ నాయకులు కానీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కానీ గడిచిపోయినటువంటి 4 సంవత్సరాల్లో ఎప్పుడు మైకుల ముందుకు వచ్చి అవినీతి అని బజాయించినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ దేని మీద కూడా సమీక్షలు చేయడానికి వాళ్ళు అనుమతించేటట్టుగా లేరు. దేని మీద సమీక్ష చేస్తామన్నా దేని మీద సమీక్ష చేస్తామన్నా కానీ మీరు చేయడానికి వీల్లేదంటారు. అంటే మీరు వారు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకు తిందామని ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకు తిందామని చెప్పి సమీక్షలు చేయొద్దంటారు. ప్రజలు అడుగుతున్నా పర్లేదు, మీకు ఏమాత్రం దేనికి రెస్పాన్సిబిలిటీ లేకుండా సమాధానం లేకుండా ఉన్నారు. మీరు చెప్పే మేడం గారు మీరు చెప్పేటటువంటి దానికి వ్యతిరేకం. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పక్కాగా తెర వెనక కలిసి పనిచేసుకున్నారు. మీకు కేసీఆర్ గారు కూడా సాయం చేశారు. మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో మీరు ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్ ఫండింగ్ అదంతా చెప్తుంది. మీరు ప్రత్యేకించి మమ్మల్ని బీజేపీని ఇవాళ మీరు చేయాల్సిన పని లేదు. మీరు తర్వాత నిరుద్యోగ వృత్తి మీద మీరు ఒక మాట అన్నారు, మీరు మాట వెనక్కి తీసుకోవాలి. నిరుద్యోగ వృత్తి అనేది గవర్నమెంట్ ఇచ్చేటటువంటిది, భిక్షగాళ్ళు అనే మాట మీరు వాడారు. నిరుద్యోగులందరూ భిక్షగాళ్ళ, నిరుద్యోగులను భిక్షగాళ్ళని మీరు ఎలా అంటారు? నిరుద్యోగ వృత్తిని భిక్షగాళ్ళని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు? మీరు నిరుద్యోగ వృత్తిని భిక్షగాళ్ళని మాత్రం మీరు ముందు వెనక్కి తీసుకోండి మేడం. నిరుద్యోగులు అంటే ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలందరినీ మీరు అవమానిస్తున్నట్టుగా ఉంది. ఇది ఈ నిరుద్యోగ వృత్తి మీద ఈ భిక్ష అనేటటువంటి మాటను మీరు వెనక్కి తీసుకోండి. నిరుద్యోగ వృత్తి అనేది పిల్లలు ఖాళీగా ఉన్నారు, వారి కనీసం వారి పాకెట్ మనీ కింద ఉపయోగపడుతుందని చెప్పేసారు. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ వృత్తి, మీరు ఈ రోజు నిరుద్యోగ వృత్తిని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 లక్షల మందికి ఈ నిరుద్యోగులు పొట్టగొట్టి ఈ 4 లక్షల మంది తాలూకా వాళ్ళకి జీతాల కింద ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇవ్వదా చెప్పండి. మీరు ముందు మహిళలకు విలువ ఇచ్చేది లేదు. ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఊరికి ఇద్దరు విమర్శలు చేసుకోవడం కాకుండా ఒకటి బేసిక్గా గవర్నాయుడు గారు ఇక్కడ
వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి నాలుగు అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, స్థానికంగా రైతులకి ఏవైతే డబ్బులు ఇస్తామన్నారో ముందుగా మంత్లీ సాయం చేస్తానన్నారో ఆ సహాయం అందలేదు. అలాగే ప్రత్యామ్నాయ ఉపాధి, ఇప్పుడు పోలవరం గురించి మనం ఏమన్నాం, భూ సేకరణ చట్టం కింద అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా R&R ప్యాకేజీ కింద ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కల్పించాలి అని ఉంది. ఇక్కడ భూ సమీకరణ చేసిన ఎవరికి ఉపాధి కల్పించలేదు, దాన్ని కూడా ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రస్తావించింది. అంటే దాన్ని కంపేర్ చేయలేదు కానీ వరల్డ్ బ్యాంక్ ప్రస్తావించింది, తమకి తమ విజిట్లో ఇన్స్పెక్షన్లో అదొకటి వచ్చిందన్నది. మూడవది, పర్యావరణ పరంగా ఏవైతే పంట పండనటువంటి భూముల్ని వాడాలి, రాజధాని అయినా కన్స్ట్రక్షన్ అయినా ఇక్కడ పంటలు పండేటువంటి భూముల్ని వాడారు అన్నటువంటిది ఈ కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్ విజిట్ చేసినప్పుడు ఇంకొకటి, అక్కడ ఎవరైతే దీని మీద అబ్జెక్షన్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించారంటూ ఆ నివేదికలో ఎవరైతే నందిగం సురేష్ని పోలీసులు బెదిరించినటువంటి కేసుతో సహా ఉటంకించబడింది. ఈ పాయింట్స్ అన్నిటి బేసిస్ మీద వరల్డ్ బ్యాంక్ క్లియర్గా ఒక కాన్సెప్ట్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తామని, ఇన్స్పెక్షన్ చేసే అధికారం మీకు లేదు అక్కర్లేదని చెప్పి కేంద్రం చెప్పింది. మీరు దాని బదులుగా వేరే లోన్ చూద్దాం, మీరు ఆగండి అని చెప్పి కేంద్రం చెప్పింది. దీంట్లో ఎవరిని తప్పుపడదాం, కేంద్రాన్ని తప్పుపడదామా, వరల్డ్ బ్యాంక్ని తప్పుపడదామా, లేదా ఇట్లాగా వాళ్ళు వాళ్ళు ముందు విజిట్ చేసినప్పుడు ఇలాంటి సమాచారం వాళ్ళకి చెప్పిన వాళ్ళని తప్పుపడదామా, ఏం ఎవరిని తప్పుపడదాం? వరల్డ్ బ్యాంక్ అనేటటువంటి సంస్థ అప్పు ఇచ్చేటప్పుడు ప్రభుత్వాన్ని బేస్ చేసుకుని అప్పిస్తుంది, ప్రజలను బేస్ చేసుకుని అప్పివ్వదు. వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు కండిషన్లు పెట్టాల్సినటువంటి ప్రతి మీద రాజధాని నిర్మించుకుంటున్నాం, ఈ నిర్మించుకోవడానికి మీ నుంచి సహాయం కావాలని చెప్పేసి అడిగాం. వారు వడ్డీ తీసుకొని ఇచ్చేటటువంటి అప్పు ఉచితంగా ఇచ్చేటటువంటి అప్పు కాదు. అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఏమనంటే ప్రతిపక్షం ఉంది, కేంద్ర గవర్నమెంట్ ఉంది, ప్రజలు ఉన్నారు, తప్పులు చెప్పారు. మీరు డెవలప్మెంట్ చేస్తుంటే కనుక రాజధాని ప్రాంతంలో మీరు ఎందుకు ఓడిపోయారు? రాజధాని ప్రాంతాన్ని అంత డెవలప్ చేస్తే కనుక గెలుచుండాలి కదా, మీకు గెలవకపోవడానికి కారణం ఏం చెప్తారు గవర్నమెంట్ గారు? ఇంత ముందే అడిగారు, వరల్డ్ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ అయినా ఆంధ్ర బ్యాంక్ అయినా ముందు వైవల్టీ ఉందా లేదా, మనం ఇచ్చిన దానికి రిటర్న్స్ ఉంటుందా లేదా అనేది ఏ బ్యాంక్ అయినా చూస్తుంది. దాంట్లో వైఫల్యం చెందింది తెలుగుదేశం పార్టీ. అయ్యా సరైనటువంటి రిపోర్ట్ రాజధాని మీద మీరు ఇవ్వలేకపోయారు, కాబట్టి రాజధానికి మేము వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. రైట్ నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల తాలూకా పద్దులంతటినీ కూడా చూసుకొని మీరు ఈ సంవత్సరంలో ఇంత అప్పు చేయొచ్చు లేకపోతే ఇంత తెచ్చుకోవచ్చు అనేటటువంటి క్లియరెన్స్ ఇస్తేనే అప్పు చేసుకోవడానికి అర్హత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే మనం అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్. ఇక్కడ పాయింట్ అది కాదండి, బేసిక్గా ఒక పాయింట్ ఇక్కడ అప్పుకి సంబంధించినటువంటి లెక్క కాదు, ఎంత తీసుకోవచ్చు ఎంత అనేది కాదు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఈ షరతు పెట్టారు కాబట్టి ఇన్స్పెక్షన్ చేసేటువంటి అవకాశం కనుక ఇక్కడ ఇస్తే దాంతో మొత్తం దేశమంతా కూడా అట్లాగే చేస్తుంది, అది తప్పు వద్దు అని చెప్పి మీరు ఇవ్వద్దులేవా మాకు లోన్ అని చెప్పి మేము ఇచ్చుకుంటాంలే అని కేంద్రం చెప్పింది. ఇప్పుడు కేంద్రాన్ని తప్పుపడదాం, నిన్నటిదాకా మీ పార్టీ ఏమంది జగన్ని చూసి ఇవ్వలేదు, అమరావతి వెనక్కిపోతుందని చెప్పింది. కేంద్రం ఏమో ఆ మాట చెప్పింది కాబట్టి, వరల్డ్ బ్యాంక్ మేము ఆ మాట చెప్పింది కాబట్టి మేము ఆగుతున్నామని చెప్పింది, మిగతా వాటికి ఇస్తామని కూడా చెప్పింది. ఇప్పుడు మీరు చేసింది దుష్ప్రచారము, పొరపాటు ప్రచారం అంటారా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు అయినా ఆయన ఓడించడానికి జరిగినటువంటి సమరంలో, చంద్రబాబు నాయుడు అయినా ఆయన ఓడించడానికి జరిగినటువంటి దీంట్లో, ఇవాళ వైఎస్ఆర్సీపీకి అనకుండా నడిపినటువంటి అదృష్టహస్తం మోడీ గారు, బీజేపీ పార్టీ. ఆ మోడీ గారు బీజేపీ పార్టీ అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద పడుతుందేమో ఈ మాట అనేటటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నేనే చేశానని చెప్పేసి తన మీద వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రుణానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పి ప్రపంచ బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చి ఇవాళ వద్దని చెప్పి ఇవాళ వద్దని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ముందు బేసికల్ గా మనం ఒప్పుకోవాల్సి అడగాలి. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయానికి ఎందుకు వెళ్ళింది, అది మీ వైఫల్యం కాదా అన్నదానికి సమాధానం చెప్పండి. రాజకీయాలు మాట్లాడదామంటే చాలా మాట్లాడదాం.
రైట్ ఇష్యూ డిబేట్ కాకుండా జగన్ సార్, జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంపీలను అందులో విలీనం చేసింది ఎవరండి? మీరు కాదా? ఎందుకు బీజేపీని మిస్ అవుతున్నావు అనే ఫీలింగ్ తోటి ఇష్యూ ఇష్యూ డివైడ్ కావాలి. మేడం గారు ఒక మాట అండి, ఇప్పుడు ఈ 1400 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి, ఈ 1400 కోట్ల రుణం తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందా లేదా? అసలు ఈ రుణం కావాలనుకుంటున్నారా లేదా? మీరు ఈ రుణం మీకు అవసరం అనుకుంటున్నారా లేదా? రుణం వద్దనుకుంటున్నారా కావాలనుకుంటున్నారా? ముందు మీరు నేను ఒక ప్రశ్న వేస్తే మీరు దాన్ని వేరే ప్రశ్నతో వేరే వైపుకి డైవర్ట్ చేస్తున్నా. నేను అన్నది ప్రపంచ బ్యాంక్ నివేదిక ఎప్పుడో అందింది. ప్రపంచ బ్యాంక్ 2018 సంవత్సరంలోనే ఇదిగో మాకు అభ్యంతరాలు ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పింది. దాని తర్వాత అది డ్రాగన్ అవుతా వచ్చింది. ఈ వాటికైతే ఇస్తాం కానీ దీనికి ఇవ్వము అని చెప్పింది. కానీ మీరేమో ఇదిగో జగన్ వచ్చాడు కాబట్టి ఇవ్వలేదు, జగన్ వస్తే ఇక తిరోగమనమే అంటూ ప్రచారం చేశారు. నేను ఆ పాయింట్ సూటిగా అడుగుతోంది, మిగతాదంతా తీసేయండి. కేంద్రం అప్పుడే చెప్పింది కేంద్రం వద్దు అని చెప్పి, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది కదా కదా. ఈ 3 నెలలు ఇదిగో జగన్ వచ్చారు కాబట్టి మేము ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంక్ అనేది ఒక పెద్ద సంస్థ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ